కడప జిల్లా కడప నగర శివారులోని కేఎస్ఆర్ఎం కేఓఆర్ ఎం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఈ నెల 2వ తేదీ గొడవ చోటు చేసుకుంది. మొదటి సంవత్సరం చదువుతున్న చెన్నై కృష్ణారెడ్డి అనే విద్యార్థిపై 3వ సంవత్సరం చదువుతున్న బీటెక్ డిగ్రీ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఘటనలో విద్యార్థిపై దాడి చేసిన 3 విద్యార్థులను అరెస్ట్ చేశారు. మరో 2 విద్యార్థులు పరారీలో ఉన్నట్లు డిఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. పరారైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నామని వీరి వద్ద నుంచి ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ వెల్లడించారు. కళాశాలలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఎంతటి వారినైనా వదిలేది లేదని చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. గ్రూపుగా ఏర్పడి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న చిన్న కృష్ణారెడ్డి అనే విద్యార్థిని వీరు సీసాలతో తల మీద కొట్టి అతనితో పాటు ఉన్నటువంటి ఇతర విద్యార్థులను కూడా కత్తితోనూ రాళ్లతోనూ గాయాలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా శివప్రశాంత్ నరసరామయ్య గారిపల్లి గ్రామానికి చెందినటువంటి 3వ సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థి కాలేజీలో విద్యార్థులందరూ తన మాటే వినాలని, అందరూ తనకు అణిగిమణిగి ఉండాలని హుకుం జారీ చేస్తూ, ఎవరైనా తన మాట వినకపోతే వాళ్ళపైన తరచుగా దాడులు చేస్తూ ఉంటాడు. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులనే కాకుండా బయట నుంచి కూడా విద్యార్థులను పిలుచుకొని ఈ రకమైన దౌర్జన్యకర సంఘటనలకు పాల్పడుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఈ 2వ తేదీ రాత్రి జరిగినటువంటి సంఘటన. దీనిపైన గాయపడిన చెన్నకృష్ణారెడ్డి అనే విద్యార్థి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సీకే దిన్నె పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 194/2022 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అందులో దాడికి